हेलो एवरीवन, दिस इज प्रसन्ना। वेलकम टू माय चैनल गोइंग ग्रीन। ई रोज ड्राइड కాకరకాయలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। కాకరకాయలతో మనం చాలా రెసిపీస్ చేసుకుంటూ ఉంటాం। కాకరకాయలను ఈ విధంగా డ్రై చేసుకొని 6 మంత్స్ వరకు కూడా మనం వాడుకోవచ్చు। కాకరకాయలు మన అందరి ఆరోగ్యానికి చాలా మంచిది, ముఖ్యంగా డయాబెటిస్ ఉన్న వాళ్ళకి ఇంకా మంచిది। ఈ డ్రైడ్ కాకరకాయలను తయారు చేసుకోవడానికి నేను కాకరకాయలను ఇలా రౌండ్ గా తరిగి సీడ్స్ తీసేసుకున్నాను। వీటిలో ఒక స్పూన్ పసుపు, 2 స్పూన్ల ఉప్పు, అర చెక్క నిమ్మరసం వేసుకొని ముక్కలకంతా బాగా పట్టేటట్లు బాగా కలుపుకోవాలి। కలుపుకున్నాక ఒక 15 మినిట్స్ అలాగే వదిలేయాలి। అంతలోపు ఆ ఉప్పు నిమ్మరసం అంతా ముక్కలకి బాగా పడుతుంది। మజ్జిగలో ఊరబెట్టి మన మజ్జిగ మిరపకాయలు చేసుకుంటూ ఉంటాం కదా, ఈ కాకరకాయలను కూడా అదే పద్ధతిలో తయారు చేసుకోవచ్చు। ఆ వీడియో కూడా ఇంకోసారి పెడతాను। పుల్లటి మజ్జిగలో ఊరబెడతాం కాబట్టి అవి కొంచెం వేరే ఉంటాయి టేస్ట్। 15 నిమిషాల తర్వాత ఒక స్టీల్ ప్లేట్ లో ఇలా పల్చగా పర్చుకొని మధ్యాహ్నం ఎండలో కాకుండా కొద్దిగా ఎండ తక్కువగా ఉన్న టైంలో 3 డేస్ ఉంచాలి। ఎక్కువ ఎండగా ఉన్నప్పుడు పెట్టుకుంటే 1 డేలో డ్రై అయిపోతాయి, కానీ అందులో ఉండే పోషకాలు పోతాయి। 3 డేస్కి ఆల్మోస్ట్ డ్రై అయిపోతాయి। ఒకవేళ డ్రై అవ్వకుంటే డ్రై అయ్యే వరకు ఇంకో 2 డేస్ కానీ ఉంచుకోవచ్చు। కాకరకాయల సీజన్లో నా గార్డెన్లో కూడా కాకరకాయలు చాలా ఎక్కువగా కాస్తుంటాయి। అలా కాసినప్పుడు మనం రోజు కాకరకాయలు తినలేం కదా, అటువంటప్పుడు ఇలా డ్రై చేసి పెట్టుకుంటాను। తక్కువ ఆయిల్తోనే ఫ్రై చేసుకోవచ్చు కాబట్టి మనకు హెల్త్ కూడా చాలా మంచిది। ఉప్పు ఆల్రెడీ వీటిలోనే ఉంటుంది కాబట్టి మనం ఉప్పు వేసుకోనక్కర్లేదు। ఫ్రై చేసుకున్నాక కావాలంటే కారం చల్లుకోవచ్చు, కారం చల్లుకోకపోయినా కూడా టేస్టీగానే ఉంటాయి। కాకరకాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి కాబట్టి చేదుగా ఉన్నా కూడా నేను చాలా ఇష్టంగా తింటుంటాను। 3 డేస్కి ఇలా బాగా ఎండిపోతాయి। వీటిని మనం 8-8 కంటైనర్లో భద్రపరుచుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు। మామూలుగా మనం పచ్చి కాకరకాయలతో ఫ్రై చేసుకోవడానికి చాలా ఆయిల్ యూస్ చేస్తాం కదా, కానీ వీటిని వేయించుకోవడానికి చాలా తక్కువ ఆయిల్ యూస్ చేస్తాం। ఒక స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి అందులో ఈ ఎండిపోయిన కాకరకాయలను వేసి ఫ్రై చేసుకోవాలి। చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి, చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి। అవి రసమన్నంలో కానీ సాంబార్ అన్నంలో కానీ సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటాయి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి। మరో వీడియోతో మీ ముందుంటాను, నమస్తే।